हाय, वेलकम टू स्वर्णा हैप्पी होम। ई रोज रेसिपी बेकरी स्टाइल कोकोनट कुकीज। ఒక మిక్సింగ్ బౌల్లో పావు కప్ బటర్ వేసుకోవాలి। బటర్కి బదులుగా నెయ్యి కూడా తీసుకోవచ్చు। తర్వాత పౌడర్ చేసిన షుగర్ పావు కప్ వేసుకోవాలి। ఇలా రౌండ్గా తిప్పుతూ విస్కర్తో కానీ ఎలక్ట్రిక్ హ్యాండ్ మిక్సర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఈ బటర్ షుగర్ మిక్చర్ ఫ్లఫీగా అయ్యి వైట్ కలర్ వచ్చేంత వరకు కనీసం 10 నిమిషాల వరకు బీట్ చేసుకోవాలి। బటర్ అండ్ షుగర్ మిక్చర్ క్లిప్లో చూపించినట్లుగా అయ్యాక దీనిలో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని 1/2 కప్పు మైదా జల్లించుకోవాలి। తర్వాత దీనిలో 1/2 కప్పు డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోవాలి। వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఎక్కువసేపు మెతపకుండా ముద్దలాగా కలుపుకోవాలి। మరీ డ్రైగా ఉండి ముద్ద కలపడం కష్టమైతే 2 టీ స్పూన్ల పాలు వేసి కలుపుకోవాలి। తర్వాత ఒక చిన్న ముద్ద తీసి సర్కుల్లాగా ఒత్తుకోవాలి। తర్వాత ఈ కుక్కీని డ్రై కోకోనట్ పౌడర్ పైన 2 వైపులు ఒత్తుకోవాలి। ఎలా తయారు చేసుకున్న కుకీస్ని బేకింగ్ పేపర్ వేసిన ట్రే మీద పెట్టాలి। ప్రీహీట్ చేసిన ఓవెన్లో ఈ బేకింగ్ ట్రేని పెట్టి 160 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వద్ద 15 to 18 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి। తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి। ఒకవేళ మీరు స్టవ్ మీద బేక్ చేయాలనుకుంటే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం హీట్ మీద ప్రీహీట్ చేసుకోవాలి। వేరొక పాన్ మీద ఆయిల్ అప్లై చేసుకొని బేకింగ్ పేపర్ వేసుకొని మరలా ఆయిల్ అప్లై చేసుకోవాలి। తర్వాత కుకీస్ పెట్టి ఈ కుకీస్ ప్యాన్ని ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ మీద పెట్టి మూత పెట్టాలి। ఏమైనా హోల్స్ ఉంటే పేపర్తో ఎలా క్లోజ్ చేసుకోవాలి। లో ఫ్లేమ్లో పెట్టి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి। ఎలా సైడ్స్ బ్రౌన్ అవ్వడం స్టార్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। పూర్తిగా చల్లారాక 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్।